అవామ్ న్యూస్ కి స్వాగతం. బైంసాపట్నంలోని బట్టి గల్లీలో పోలీసులు నిర్మాత తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 85 ద్విచక్ర వాహనాలు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు సిబ్బంది ఇంటింటా సోదాలు నిర్వహించారు. ప్రజల్లో మమేకమై ప్రజల సమస్యలు తీర్చేందుకు జిల్లాలో నిర్బంధ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోలీసులు సహకరించి ఇప్పుడు కార్డర్ ఉద్దేశించి ఎస్ఎస్పీ వెంకటరెడ్డి సార్ గారిని మాట్లాడాలనుకోవచ్చు. అదే రకంగా ఒకవేళ మన దక్కుంటే దానికి ప్రాపర్ గా ఆర్సీ గాని ఇన్సూరెన్స్ గాని డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకుని తీసుకోవాలి. ఇవన్నీ కంపల్సరీ మన అత్త నుంచి రాజకీయ మూల మీద మన దారాజ్య మూల మీద మీరు ఏం చేస్తున్నారు? చీకట్లో ఉంటున్నారు. నాకు ఒక మొన్న కొనుక్కున్న ఒక ఈరోజు నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్ బైన్సా పట్టణంలో ఆర్డినెన్స్ ఖర్చ్ నిర్మల్ బైన్సా డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ఖర్చులో దాదాపు 100 పైగా పోలీసులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో 85 వాహనాలు, 2 వీలర్స్, అదేవిధంగా 2 3 వీలర్స్ కూడా మనం సరైన పత్రాలు లేని వాటిని మనం చెక్ చేసి వాటి గురించి చెక్ చేయడం జరుగుతుంది. దాంట్లో సరైన పత్రాలను వాటి గురించి చేయడం, వెయిట్ లేని వాటి గురించి ఎంబీ యాక్ట్ ప్రకారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, కాంపౌండ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో అదే కాకుండా మనకు అందరికీ కూడా ఈ కాలనీ వాసులందరికీ కూడా అవేర్నెస్, ఎంబీ యాక్ట్ గురించి, రూల్స్ గురించి, ఎంబీ రూల్స్ గురించి చట్టాల మీద అవగాహన కల్పించడం జరిగింది. హెల్మెట్ ధరించడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా వీళ్ళందరికీ కూడా మనం చెప్పడం జరిగింది. హెల్మెట్ లేకుండా ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్లు జరిగి చాలామంది రోడ్ యాక్సిడెంట్లో వేరే వాళ్ళు చనిపోవడం, లేకుంటే వేరే యాక్సిడెంట్ వాళ్ళు గుద్దడం వల్ల చనిపోవడం, వేరే ఇతను చనిపోవడం, ఈ విధంగా చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి హెల్మెట్ ధరించడం అనేది ముఖ్యంగా అందరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పడము, అందరూ కూడా దానికి అంగీకరించి ధరిస్తామని చెప్పేసి మాట కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డ్రంక్ డ్రైవ్ చేయొద్దు, మొబైల్ మాట్లాడుతూ బండి నడపొద్దు అని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఏరియాలో అసాంఘిక కార్యకలాపాలు, అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా ఈ కార్డినల్ సర్చ్ వల్ల అటువంటి వారు లేకుండా ఏమైనా ఉన్నా కూడా మనము ఈ ప్రజల యొక్క సహకారంతో వాళ్ళ నేరాలు జరగకుండా అటువంటి వాళ్ళని నిరోధించడానికి కూడా వీలవుతుందని చెప్పేసి ఈ అవేర్నెస్ లో కార్యక్రమంలో వాళ్ళ ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. బెల్ట్ షాప్స్ కూడా దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ బెల్ట్ షాప్స్ కూడా తప్పకుండా మనం ఎవరికైతే ప్రజలకు ఇన్కన్వీనియన్స్ ఏదైనా చేస్తా ఉన్నారో వారి మీద చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాము. ఎక్సైజ్ అధికారులను కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళతో కూడా వాటిని అక్కడి నుంచి బెల్ట్ షాప్ నడవకుండా చేసే విధంగా పర్మనెంట్ గా, అంటే గతంలో 2-3 సార్లు కూడా చేసినా కూడా మళ్ళీ బెల్ట్ షాప్ లో లూజ్ ఇక్కడ అమ్ముతున్నారని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది. సో మా ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు కూడా దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవడం, ఎక్సైజ్ వాళ్ళతో కూడా చెప్పి కూడా వాటిని వేయకుండా చేయడం అనేది జరుగుతుంది. మేము వెంటనే ఈరోజు చర్యలు తీసుకుంటాం. సో ఈ కార్డినెంట్ సర్చ్ లో సహకరించిన కాలనీవాసులందరికీ నేను అభినందిస్తున్నాను. మంచి ఉదయమే వాళ్ళందరూ కూడా సహకరించి, పోలీసులు సహకరించి హెల్మెట్ ధరిస్తాము, డాక్యుమెంట్స్ పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా పోలీస్ శాఖను కూడా నేను డీఎస్పీ, అడిషనల్ అండ్ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. బైన్సా మున్సిపాలిటీలో ఈరోజు రాబోయే మున్సిపాలిటీకి ఎన్నికలకు సంబంధించిన ఓటర్ జాబితాను విడుదల చేసిన కమిషనర్ జయరాజ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే 2 రోజుల్లో తెలపాలని అన్నారు.
రోజు బైసా పట్టణం యొక్క మున్సిపల్ ఎలక్షన్ కు సంబంధించిన ఓటర్స్ రూల్ ను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణంలోనే వివిధ పట్టణాలందరికీ కూడా తెలియజేయనుగా రేపు డిస్టిక్ లెవెల్లో దీనిపై రికగ్నైజ్ పార్టీల యొక్క సమావేశం జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా తేదీ 1/1/2020 రోజున మున్సిపల్ లెవెల్లో కమిషనర్ గారి ఆధీనంలో సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఓటర్ రూల్ను విడుదల చేయటకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందుకున్న షెడ్యూల్ ప్రకారంగా 30/12/2019 ఈరోజు విడుదల చేయడం జరిగింది. అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.